వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు కృంగి ఉన్నవా ఒక్కసారి ఆయన స్వరాన్ని విని నోరు తిరుదాం. బిగ్గరగా ప్రార్థన చేద్దాం, బిగ్గరగా ప్రార్థన చేద్దాం. వినిపించుచున్నది కేకనాకు కేకనాకు వినిపించుచున్నది కేకనాకు కేకనాకు హృదయారణ్యములు నేను కృంగిన సమయములు హృదయారణ్యములు నేను కృంగిన సమయములు దయచేసి ప్రార్థన చేస్తున్నావు దేవుని బిడ్డా. మౌనంగా ఉండటం దేవుని చిత్తం కాదు. అసలు మనందరం ఆయన సన్నిధికి వచ్చాం, రావాల్సిన స్థలానికి వచ్చాం, చేయవలసిన ప్రార్థన చేయి. బలము ఉన్నంత వరకు నువ్వు దేవుని నమ్మలేదా? బలవంతా పోయిన తర్వాత వెంపడించాలనుకుంటున్నావా? ఒక స్వరం వినపడుతుంది, దాన్ని వింటానికి ప్రయత్నించు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని. వినిపించుచున్నది కేకనాకు కేకనాకు వినిపించుచున్నది కేకనాకు కేకనాకు హృదయారణ్యములు నేను కృంగిన సమయము హృదయారణ్యములు నేను కృంగిన సమయములో. దయచేసి ప్రార్థన చేస్తున్నావు దేవుని బిడ్డా. మౌనంగా ఉండటం దేవుని చిత్తం కాదు. అసలు మనందరం ఆయన సన్నిధికి వచ్చాం, రావాల్సిన స్థలానికి వచ్చాం, చేయవలసిన ప్రార్థన చేయి. బలము ఉన్నంత వరకు నువ్వు దేవుని నమ్మలేదా? బలమంతా పోయిన తర్వాత వెంపడించాలనుకుంటున్నావా? ఒక స్వరం వినపడుతుంది, దాన్ని వింటానికి ప్రయత్నించు. కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక
కను దృష్టి పోయాక గుర్తించాను నీ వాక్యము వినిపించుచున్నది కేకనాకు మనకి కళ్ళున్నంతసేపు ఆయన వాక్యం చదవట్లేదు. కను దృష్టి పోయిన తర్వాత ఏం చేయగలుగుతారు? నేను రోగినై పడి ఉన్నప్పుడు విలువలేదు ఏ మనుషుడు. బలమున్నంతసేపు ఆయన దగ్గరికి రాలేదు, కను దృష్టి ఉన్నంత వరకు ఆయన వాక్యం చదవలేదు. రోగం వచ్చినప్పుడు నేను ఎవరైనా ప్రేమించగలుగుతున్నారా? ఎవరైనా నేను ఆదరించారా ఆ రోగ పడక మీద? నేను రోగినై పడి ఉన్న ఎప్పుడు విలువలేదు ఏ మనుషుడు, విలువగనే నా ప్రభువా నా ప్రభువా. ప్రేమ చూపావు ఈ పాపిపై వినిపించుచున్నది కేక నాకు కేక నాకు హృదయా సమయంలో నాకు స్వరం ఉన్నంత వరకు పాడలేదు నీ గీతములు, నాకు స్వరం ఉన్నంత వరకు పాడలేదు నీ గీతములు. స్వరమంతా పడలేక ఉన్నానయా వినిపించుచున్న వరకు చేయలేదు నీ కార్యము యెషయా. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యములు, కృంగి తినే నా ప్రభువా కృంగి తినే నా ప్రభువా. సమయములో
బలవంతా పోయిన తర్వాత ఏం చేస్తాం? కనుదృష్టి పోయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? రోగమై పడక మీద ఉన్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు? స్వరం ఉన్నంతసేపు నువ్వు పాడలేదు. స్వరము పోయిన తర్వాత పాడాలన్నా అది రాదు. కాళ్ళు చేతులు ఉన్నాయని ఆయన కార్యాలు చేయకుండా సాగిపోతున్నావు. ఒక్కసారి లేవనెత్తమని నువ్వు అడగగలిగితే ఈ రాత్రి ఆయన స్వరమునికి వినపడుతుంది. బలమైన దేవుని స్వరమునికి వినపడబోతా ఉంది. బలములు ఉన్నంత మట్టుకు నీ ప్రభు మాట వినకుండా కనుదృష్టి పోయిన తర్వాత రోగపడకల మీదకి వెళ్ళి అప్పుడు మొరపెడితే ఏమైనా లాభమా? యవనస్తుడా, యవన సహోదరి, ఒక్కసారి నడుం కట్టుకో. ప్రభువా, యవన కళ నా బలాన్ని లోకానికి ఉపయోగిస్తున్నానయ్యా, నన్ను క్షమిస్తావా? ప్రభువా, ఈ రాత్రి నీ స్వరాన్ని నాకు వినిపించు. వినిపించుచున్నది కేకనాకు కేకనాకు. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోయా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడండి. ఈ మైక్ యంత్రము ద్వారా ఎంతమంది వింటున్నారు వారి హృదయాలను తాకండి. ప్రభువా, ఈ రాత్రి యవనస్తులను నడుము కట్టుకోవడానికి సహాయం చేయండి. ఒక మంచి ప్రతిష్ట కలిగిన జీవితం చేయుటకు సహాయం చేయండి. తండ్రి, ఈ ప్రాంతంలో మోకరించిన ప్రతి బిడ్డని అభిషేకంతో నింపండి. హృదయాలను మండించండి. ప్రభువా, ఈ రాత్రి ఒక బలమైనటువంటి ఆత్మ సంచారం ఇక్కడ జరిగినట్టు సహాయం చేయండి. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడు. ప్రభువా, నీ స్వరాన్ని వినిపించు తండ్రి. నీకు స్తోత్రాలు. అరికాలు మొదలుకు నడినేతి వరకు నీ అగ్ని అభిషేకం చేత నింపు ప్రభువా. ఆనాడు నీ యొక్క మేడగదిలో 120 మందిని మన్నించినటువంటి గొప్ప దేవుడవు. అన్య భాషలతో నింపినటువంటి దేవుడు. 12 మందిని హతసాక్షిగా మార్చినటువంటి దేవుడవు ప్రభా. ఆ హతసాక్షియుడు మార్చిన ఆ ఆత్మను, కొర్నేలి కుటుంబంలో బలమైన అభిషేకంతో నింపినటువంటి ఆ ఆత్మను ఈ రాత్రి ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలునట్టు సహాయం చేయండి. మా మధ్యన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యన సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవముగల తండ్రి, నీకు స్తోత్రాలు. రాత్రి ప్రతి బిడ్డతో మాట్లాడండి. ప్రతి బిడ్డకు నాతో మాతో మాకు ఏ ఆహారము కావాలో, ఏ మర్మము చేత మేము కట్టబడాలో, ఏ మర్మం వింటే నిన్ను కలుసుకుంటామో, ఏ మర్మాన్ని వింటే యుగ యుగాలు నీతో జీవిస్తామో, అలాంటి మాటలతో మమ్మల్ని పోషించి హేగే అలంకరణ తప్ప వేరొక అలంకరణ కోరుకోక. తిరుగబల శబల తిరబకల. హేగే అలంకరణ తప్ప వేరొక అలంకరణ కోరుకోక. రాజు సన్నిధికి సిద్ధపరచబడుతున్న ఎస్తేరు వలె మా జీవితాలను హేగేకి అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. శండుడైన హేగేకి అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవానికి అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. ఆశీర్వదించండి. నువ్వు మాట్లాడండి. నీ వాక్కు చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నీ సంపూర్ణతకు నడిపించి ఘనత మహిమ నీవు మాత్రమే పొందుమని యేసయ్య నీ నడి